స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రాయాలి. ఓకే, సో కాబట్టి సిస్టమ్ డిజైన్ చేయటం, వర్క్ ఫ్లోస్, రిపోర్ట్స్, ఇంటర్ఫేస్, ఎన్హాన్స్మెంట్, ఫార్మ్స్, టెక్నికల్ ఎర్రర్స్, బ్యాపీ ఎర్రర్స్, ఇవి కామన్ ఎర్రర్స్ ఇవి. ఓకే, సో ఈ కేసెస్ లో మనం కంపల్సరీగా మనం అబాపర్తో కాంటాక్ట్ అవ్వాలి. ఎప్పుడైనా సరే అబాపర్తో కాంటాక్ట్ అవుతున్నాము అంటే మనం ఎఫ్ఎస్ రాయాలి. ఓకే, సో టెక్నికల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి, సో ఓన్లీ అబాప్ కన్సల్టెంట్ టెక్నికల్ కాబట్టి టెక్నికల్ ప్రిపేర్ చేస్తాడు, అండ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఎఫ్ఎస్ కాబట్టి మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బేసిక్గా మనకి వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్ అండ్ ఫార్మ్స్ అండ్ కన్వర్షన్స్ మిస్ అయింది ఇక్కడ. కన్వర్షన్స్ రైసిఫ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో మీరు సిస్టమ్లో ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, రైట్. సి ఇప్పుడు బేసిక్గా మనకి చూసినట్లయితే, సో మీరు ఇక్కడ సిస్టంలో చూసారు కదా, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో వర్క్ ప్లేస్ బిజినెస్ వర్క్ ప్లేస్ అని. సో ఇది ఈ ఆప్షన్ ఉంటుంది బిజినెస్ వర్క్ ప్లేస్. ఇక్కడ సి పొద్దున్న మీరు పర్చేజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, ఇన్వాయిస్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ ఇట్లా అన్నిటికీ ఏం కావాలి, బేసిక్గా అప్రూవల్ కావాలి. అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేయాలి. ఓకే, రేపు పొద్దున్న పర్చేజ్ ఈక్వేషన్ సంబంధించి మేనేజరు, సీనియర్ మేనేజరు వాళ్ళకి సంబంధించి అప్రూవల్స్ కూడా తీసుకోవాలి నువ్వు. ఓకే, సో వాళ్ళకి సంబంధించి అప్రూవల్ తీసుకొని వాళ్ళు ఎస్ అంటేనే అది అప్రూవుతుంది. సో మేనేజర్కి 5 లక్షల కంటే తక్కువ అయితే మేనేజరు, 5 లక్షల కంటే ఎక్కువ అయితే సీనియర్ మేనేజరు, తర్వాత సిఎఫ్ఓ, అట్లా అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మేనేజర్ అప్రూవ్ చేయకపోతే డైరెక్ట్గా అది ఎస్కలేట్ అయ్యి సీనియర్ మేనేజర్కి గెలిపోతుంది. సీనియర్ మేనేజర్ కూడా ఇన్ టైంలో దాన్ని అప్రూవ్ చేయకపోతే అది ఎస్కలేట్ అయ్యి సిఎఫ్ఓ గెలిపోతుంది. అంటే ఏంటి, సో ఒక్కోసారి లీవ్ పెట్టాము మనం, లేము మనకు అప్రూవల్ వచ్చింది, 2 రోజులు కనుక మనం సైన్ చేయలేదైతే అది హైయర్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఎస్కలేట్ అవుతుంది. అలా ఆటోమేటిక్ ప్రాసెస్ ఇదంతా. దీనికి నార్మల్గా కోడింగ్ సిసి ప్లస్. ఓకే, సో ఇవి ఎవరైతే చేస్తారో ఎవాపర్స్తో పని ఉంది దీంట్లో. నీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫంక్షనల్గా క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆ ఎక్స్పెక్ట్ చేసిన యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దాన్ని టుబీలో మార్చాలంటే బేసిక్గా మనం ఫస్ట్ మనకి టుబీలో ఎలా మార్చాలో తెలియదు కాబట్టి మనం ఎవరిని అప్రోచ్ అవుతాం, ఫంక్షనల్గా ఎవరైతే టెక్నికల్గా ఎవరైతే మనకి ఉన్నారో కన్సల్టెంట్స్ వాళ్ళని అప్రోచ్ అవుతాం, అబాప్ కన్సల్టెంట్ అప్రోచ్ అవుతాం. ఓకే, అబాప్ కన్సల్టెంట్ అప్పుడు ఏం చేస్తాడు, దాన్ని వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేస్తాడు, అది దాన్ని ఫీజిబిలిటీ అంటాం. సో అబాప్ కన్సల్టెంట్ ఫీజిబిలిటీ చెక్ చేసి అప్పుడు ఇది వర్కౌట్ అవుతుందో లేదో చెప్తాడు. సో అంటే ఏంటి, ఫీజిబిలిటీ చెకింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ అబాపర్ కూడా అది పాసిబిలిటీ కావట్లేదు, ఆ సొల్యూషన్ ఎస్ఏపి అంటే క్లయింట్ బిజినెస్ సినారియో ఎస్ఏపిలో మ్యాపింగ్ చేయడం పాసిబిలిటీ కావట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్గా ఎవరిని అప్రోచ్ అవ్వడం, డైరెక్ట్గా ఎస్ఏపీని అప్రోచ్ అయిపోతాం. ఓకే, డైరెక్ట్గా ఎస్ఏపీని అప్రోచ్ అయిపోతాం. కాబట్టి ఈ ఆల్ కేసెస్లో మనకి సో అబాప్ సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి అబాప్కి మీరు ఫస్ట్ ఎఫ్ఎస్ రాసి ఇస్తే కానీ, ఎఫ్ఎస్ రాసి ఇస్తే కానీ పనిచేయండి. కాబట్టి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మీరు రాస్తే, అబాప్ సైడ్ నుంచి టెక్నికల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రాస్తాడు. ఈ రెండింటిని మీరే పంపిస్తారు ప్రొడక్షన్ సిస్టంలో, క్వాలిటీలో టెస్టింగ్ చేసి అది ఓకే అయితే అప్పుడు ఇది ప్రొడక్షన్ సిస్టంలో పంపిస్తారు. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. అంటే ఏంటి, వర్క్ ఫ్లో అంటే అప్రూవల్ ప్రాసెస్. అంటే ఈ కేసులో చాలా పెద్ద కంపెనీస్లో జనరల్గా వర్క్ ఫ్లో ప్రాసెస్ ఫాలో అవుతారు. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్లో, పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో, ఓకే అన్ని కేసెస్లో వర్క్ ఫ్లో ప్రాసెస్ ఉంటుందని నేను చెప్పలేను. నాకు ఇది ఆటోమేటిక్గా ఏంటి ఎస్కలేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ ఉంది ఇన్వాయిస్, ఇప్పుడు ఆ ట్యాక్స్ని ఇన్వాయిస్ టీమ్ అప్రూవ్ చేస్తే కానీ ఇన్వాయిస్ను క్రియేట్ చేసిన వెంటనే అది వెళ్ళి పేమెంట్ అవ్వదు,
ఫస్ట్ అది అప్రూవల్ అవ్వాలి. ఆ ఇన్వాయిస్ అప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ ఇన్వాయిస్ అమౌంట్ ఎంత, సో ఆ ఇన్వాయిస్ అమౌంట్ మీ మేనేజర్ చేత అప్రూవ్ అవ్వాలి. ఓకే, ఆ ఇన్వాయిస్ అమౌంట్ మీ మేనేజర్ చేత అప్రూవల్ అవ్వాలి. ఆ తర్వాత ఆ ఇన్వాయిస్ అమౌంట్ ట్యాక్స్ సంబంధించి ట్యాక్స్ అప్లికబుల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ ట్యాక్స్ వాళ్ళు ఆ ట్యాక్స్ కరెక్ట్గా వేసారో లేదో చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత రెస్పెక్టివ్ టీమ్స్ అప్రూవల్ అయ్యి అప్పుడు ఓకే అయితే కానీ అది ఇన్వాయిస్ కానట్టు లెక్క. రియల్ టైంలో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానికి దానికి 100 అప్రూవల్స్ ఉంటాయి యూజర్ లెవెల్లో. ఆ అప్రూవల్ ప్రాసెస్ని మనం డిజైన్ చేయటం అనేది ఎబాపర్తోనే పాసిబుల్ అవుతుంది. నువ్వు చేసేది ఏముందో నీ కోడింగ్ రాదు కాబట్టి బేసిక్గా మనం చేసేది ఓవరాల్గా ఒక నాలెడ్జ్ అంటే ఏంటి, సో అప్రూవల్ ప్రాసెస్ని డిజైన్ చేయటం వరకు ఫంక్షనల్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం, క్లయింట్ దగ్గర నుంచి మీటింగ్ సెటప్ చేసుకోవటం, ఆ మీటింగ్లో కాల్స్లో ఇవన్నీ మాట్లాడుకోవటం, ఏమేం కావాలి, ఏ డీటెయిల్స్ కావాలి ప్రాపర్గా మనం తెలుసుకోవటం అనేది ఫస్ట్ పాయింట్. అవి తెలుసుకొని అప్పుడు ఎస్ఏపీలోకి మ్యాపింగ్ చేయటం అది ఇంపార్టెంట్. దట్స్ ఇట్. కాబట్టి అప్రూవల్ ప్రాసెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ 100 పోయి 90% ఎవాపరేట్ ఉంటుంది. మీరేం చేయాలంటే మీరు కాల్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని సీనియర్ మేనేజర్ అప్రూవల్ ఎంత, మేనేజర్ అప్రూవల్ ఎంత, ఎవరెవరు ట్యాక్స్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ మెయిల్ ఏంటి, ఆ మెయిల్ కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, సో ఎనీ స్టాక్ కూడా జనరల్గా మీకు ఆటోమేటిక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు బ్యాంక్లో డబ్బులు కట్టారనుకోండి, ఆటోమేటిక్ మెసేజ్ వస్తుందా లేదా డిపాజిట్ చేసిన వెంటనే? అట్లాగే రేపు పొద్దున ఇన్వాయిస్ క్రియేట్ చేసిన వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్ మెసేజ్లు వెళ్ళాలి. కాబట్టి ఆ ఆటోమేటిక్ మెసేజ్ ఎలా ఉండాలి అనేది నీ క్లయింట్ చెప్తాడు. ఓకే, ఆ క్లయింట్ చెప్పిన దాన్ని మీరు ఏం చేయాలి, నోట్ చేసుకొని అది ఎవరికి ఫంక్షనల్ స్పెక్ రాసి ఇవ్వాలి. ఫంక్షనల్ స్పెసిఫికేషన్లో క్లయింట్ రిక్వైర్మెంట్ ఇది, సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇది, టు బి ఇన్ఫర్మేషన్ ఇది, ఇట్లా హిట్ అవ్వాలి ఇక్కడ ఈ ఈ డిపార్ట్మెంట్కి, ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, సో ఎంత అమౌంట్ క్రాస్ చేస్తే సీనియర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి, ఒకవేళ సీనియర్ మేనేజర్ అప్రూవల్ కాకపోతే సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని మొత్తం డిజైన్ అంతా కూడా, సిస్టమ్ డిజైనింగ్ అంతా ఇనీషియల్ స్టేజ్లో జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు, అంతా టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. సో కాబట్టి వీటిల్లో ఏంటంటే మీ వర్క్ కొంచెం తక్కువే ఉన్నప్పటికీ కూడా లాజిక్ అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్ తెలుసుకోవాలి ఆల్ కేసెస్లో మొత్తం కూడా, ఇట్లా వర్క్ ఫ్లో ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కస్టమైజ్డ్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ మనకి రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట ఎస్ఏపీలో. ఓకే, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రిపోర్ట్స్ చూపిస్తాను. ఈ పర్చేజ్ ఆర్డర్ రిపోర్ట్స్ అని కొడితే మీరు ఎప్పుడైనా చూసారా ఇన్ని రిపోర్ట్స్ ఉంటాయి? ఓకే, ఎస్ఏపి అనేది ఒక ఓషియన్. ME2L అంటే పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ యాజ్ పర్ వెండర్, ME2M అంటే పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్ వైజ్, ME2K అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, ME2J అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ ప్రాజెక్ట్. సో ఇన్ని అసైన్మెంట్స్ ఇన్ని ఉంటాయి మనకి రిపోర్ట్స్ వచ్చేటప్పటికి. ఓకే, ME2L లో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏమేం రిపోర్ట్స్ దొరుకుతాయి అనేది క్లియర్ కట్గా ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ ME2L అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్ సంబంధించి ఫర్ వెండర్ అనమాట. సో ఇది రిపోర్ట్. అలాగే ME2M అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్. ఓకే, సో ME2K అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్ బై అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ. ఓకే, ME2J అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్ యాజ్ పర్ ప్రాజెక్ట్. సో పర్చేసింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్ గ్రూప్. ME2B అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్ ఫర్ రిక్వెస్ట్ ఫర్ ట్రాకింగ్.
ME2N అంటే పర్చేజ్ డాక్యుమెంట్ ఫర్ డాక్యుమెంట్ నంబర్. సో ఎంఈ పర్చేజ్ డాక్యుమెంట్ సప్లైయింగ్ ప్లాంట్. ఓకే, సో బేసిక్గా మీరు చూసినట్లయితే ఎస్ఏపి ఎంఎంలో బేసిక్గా మనకి ఈ కైండ్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్డర్ సంబంధించి ఇట్లా ప్రతిదానికి ఉంటాయి, నాట్ ఓన్లీ దిస్. సో ప్రతిదానికి ఇన్వాయిస్కి రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన రిపోర్ట్స్ అనమాట. పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన రిపోర్ట్స్ మీరు చూసినట్లయితే ME2L, ME2L అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ వెండర్, ME2M అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్, ME2K అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ బై అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, ME2J అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ ప్రాజెక్ట్, ME2C అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్ గ్రూప్, ME2B అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ బై రిక్వైర్మెంట్ ట్రాకింగ్ నెంబర్, ME2N అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ డాక్యుమెంట్ నెంబర్, ME2W అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ సప్లైయింగ్ ప్లాంట్. ఇలా మనకి ఎస్ఏపిలో రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రిపోర్ట్స్లో మనం ఇప్పుడు మనం చెప్పే పాఠం ఏంటంటే, మనం చెప్పేది ఏంటి, రిపోర్ట్స్ కస్టమైజ్డ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, రైసిఫ్ కాన్సెప్ట్లో మనం మాట్లాడేది ఏంటి, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ రిపోర్ట్స్లో మీరు చూసినట్లయితే ఒక టీ కోడ్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో ఎఫ్ఐకి రిపోర్ట్స్ ఉంటాయి, ఎంఎంకి రిపోర్ట్స్ ఉంటాయి, ఎస్డీ కోడ్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ME2L అని చెప్పి మన రిపోర్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ వెండర్, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ వెండర్. సో ఇక్కడ మీరు ప్లాంట్ డీటెయిల్స్ అంటే VEDD అనే ప్లాంట్కి మనం చూద్దాం. ఓకే, అండ్ కంపెనీ కోడ్ ఏమైనా పర్చేసింగ్ గ్రూప్ ఈ డీటెయిల్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఒక మెటీరియల్ నంబర్ ఏమైనా తెలిస్తే ఇవి కూడా తీసుకుని జస్ట్ ప్లాంట్ వైజ్ పర్చేజ్ డాక్యుమెంట్స్ ఫర్ వెండర్ చూడాలి అనుకుంటే మనం ఎగ్జిక్యూట్ చేసుకోం. ఓకే, సో మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇవి పర్చేజింగ్ డాక్యుమెంట్ సంబంధించి బై వెండర్ సంబంధించి మనకి డీటెయిల్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని PO హిస్టరీ చెక్ చేసుకుంటే ప్లీజ్ చూస్ వ్యాలిడ్ నెంబర్. ఓకే, ఒక నిమిషం. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా స్క్రీన్ ఓపెన్ అయిపోయిందా? ఓకే, సో డైరెక్ట్గా మనకి స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. అండ్ సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఓకే, సో అంటే ఏంటి, సో మన ఇక్కడ PO హిస్టరీ మీద క్లిక్ చేస్తే చూస్ వ్యాలిడ్ లైన్ అంటుంది. ఓకే, సో డీటెయిల్స్ ఏమీ లేవు. ఓకే, సో ఇప్పుడు ఇది మనం చూసినట్లయితే పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ వెండర్, వెండర్ సంబంధించి ఏమైతే క్రియేట్ చేసాం ఆ లిస్ట్ ఇది. ఓకే, సో వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్ట్ ఇది. అట్లా కాకుండా మనకి ఓకే, సో పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ మెటీరియల్ వైజ్ కావాలనుకుంటే ME2L బదులు M పెట్టుకోవాలి. ఓకే, ME2M. సో ME2M లో ప్లాంట్ ఇచ్చాను, ఈ ప్లాంట్కి మెటీరియల్ వైజ్ ఏమి ఇచ్చామనే డీటెయిల్స్ వచ్చేసినాయి. ఐటమ్, మెటీరియల్, షార్ట్ టెక్స్ట్, ఓకే, మెటీరియల్ గ్రూప్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా. ఓకే, ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ వచ్చేసినాయి. సో అట్లాగే మనకి పర్చేజింగ్ డాక్యుమెంట్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, సో అకౌంట్ అంటే పర్చేజ్ ఆర్డర్లో కూడా అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీ వైజ్ చూడాలనుకుంటే కాస్ట్ సెంటర్స్, జిఎల్స్, ఆ కేటగిరీలో ఇస్తాం. ఆ కేటగిరీ కావాలంటే కే, ఓకే, ఎం అంటే మెటీరియల్, ఎల్ అంటే వెండార్, ఓకే, జే అంటే ప్రాజెక్ట్, సి అంటే మెటీరియల్ గ్రూప్, ఓకే, బి. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి ME2K. ఓకే, సో పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్ అసైన్మెంట్, సో అకౌంట్ అసైన్మెంట్ అంటే కేతో ఏమన్నా చేసినవి ఏమన్నా ఉన్నట్లయితే అవి వస్తాయి, లేకపోతే మనకి తెలియదు అనమాట, రావు. ఓకే, సో జస్ట్ ఏంటి, ప్లీజ్ ఎంటర్ అట్లీస్ట్ వన్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అంటుంది, కాస్ట్ సెంటర్ కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఉన్నట్లయితే అవి ఓపెన్ అవుతాయి. ఒకవేళ మనం ఏమీ క్రియేట్ చేయకపోతే ఓపెన్ కాదు. ఓకే, నేనేం చేస్తానంటే ఇదేమీ క్రియేట్ చేయలేదు కాబట్టి, సో ఎగ్జిక్యూట్ చేసిన కాస్ట్ సెంటర్ అడుగుతుంది సిస్టమ్. ఓకే, ఒక్క నిమిషం. సో ప్లాంట్ VEDDలోనే కాస్ట్ సెంటర్ కానీ లేదా WBS కానీ, అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఏంటి, అకౌంట్ అసైన్మెంట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ సెంటర్, WBS, ఆర్డర్, అసెట్, సబ్ నెంబర్, SD డాక్యుమెంట్, ఇవన్నీ మనం ఇవి అంటున్నాం, ఏ అకౌంట్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవే మనవి కావు.
మనది మనది కావాలంటే మన కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి. మన కంట్రోలింగ్ ఏరియా తెలుసా ఎవరికైనా? అనుకుంటా అయితే ఒకటే క్రియేట్ చేస్తాం మనం. ఓకే, సో ఇది చూసారా? సో కాస్ట్ సెంటర్ వైజ్ కూడా మనం, సో పర్చేజింగ్ డాక్యుమెంట్ కాస్ట్ సెంటర్, కాస్ట్ సెంటర్ వైజ్ కూడా మనం పోస్ట్ చేస్తాం. ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే మనం ఈ టీకోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అట్లాగే సో మెటీరియల్ గ్రూప్, మెటీరియల్ గ్రూప్ సంబంధించి ME2C టీకోడ్ అనమాట. ఓకే, ME2Cలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మనం సో నో సూటబుల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ ఫౌండ్ అంటే ఈ బేస్ మీద ఈ కాంబినేషన్తో ఏమీ లేదు, సారీ ఇక్కడ మెటీరియల్ గ్రూప్ తీసుకోకూడదు మనం, ఎంఈ మెటీరియల్ గ్రూప్ నో సూటబుల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ ఫౌండ్, సో ఈ బేస్ మీద ఏమీ లేవనుకుంటా చేస్తున్నాం. ఆల్ వస్తాయి, మొత్తం లిస్ట్ ఆఫ్ సిస్టంలో ఉన్న అన్ని వస్తాయి. ఓకే, మనకి సంబంధం ఉన్నాయి సంబంధం లేని అన్ని వస్తాయి. కాబట్టి మనం రియల్ టైంలో, సో ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే వీటితో రియల్ టైంలో ఈ రిక్వైర్మెంట్ చేంజ్ అవ్వచ్చు. అంటే ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్ సూట్ కాకపోవచ్చు. అంటే ఇక్కడ ఏం డిస్క్రిప్షన్ ఇచ్చాడు, పర్చేజ్ ఆర్డర్ టైపు, వెండారు నేము, షార్ట్ టెక్స్ట్, మెటీరియల్ గ్రూపు, ఓకే ఆర్డర్ క్వాంటిటీ, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ ఇవి ఇచ్చాడు కదా. ఈ రిపోర్ట్ క్లయింట్కి సూట్ కాదు, వాడు ఏమంటాడు నీకు, సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ రిపోర్ట్ ఇది, దీన్ని ఏమంటారు, ఎన్ని స్టాండర్డ్ రిపోర్ట్స్ అంటారు. ఈ రిపోర్ట్స్ క్లయింట్ ఇచ్చిన దానికి సూట్ కానప్పుడు కస్టమైజేషన్కి వెళ్తాము. సో కస్టమైజేషన్ చేయాలంటే ఏంటి, సో ME2L ఉంది కదా, ఇది చూడండి. సో ఇక్కడ నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఈ రిపోర్ట్లో, ఈ రిపోర్ట్ స్టాండర్డ్ రిపోర్ట్, ఎప్పుడైనా సరే స్టాండర్డ్ రిపోర్ట్ సూట్ కానప్పుడు, అంటే ఏంటి, క్లయింట్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం మనకి లేనప్పుడు మనం ఏం చేస్తామండి, సో క్లయింట్ చెప్పిన దాని ప్రకారం మన SAP స్టాండర్డ్ SAP పని చేయట్లేదు, అప్పుడు ఏం చేస్తాం, సో కస్టమైజేషన్కి వెళ్తాం. కస్టమైజేషన్కి వెళ్తాం అంటే ఏంటి, ఎందుకు ఫస్ట్ స్టాండర్డ్ రిపోర్ట్ సూట్ కావట్లేదు క్లయింట్కి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఐటమ్ PO ఐటము అండ్ మెటీరియల్, ఇదంటే మెటీరియల్ ఇది, ఓకే సప్లయింగ్ ప్లాన్ డీటెయిల్స్, సప్లయింగ్ ప్లాన్ డీటెయిల్స్, షార్ట్ నేము, టెక్స్ట్, ఆర్డర్ క్వాంటిటీ, యూనిట్, నెట్ ప్రైస్, కరెన్సీ పర్ యూనిట్ అని చెప్పించాడు. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇది, కానీ బట్ ఇది సూట్ కావట్ల. ఓకే, అంటే ఏంటి, అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం సూట్ కానప్పుడు, క్లయింట్ చెప్పింది మనకి SAP స్టాండర్డ్ SAP ME ఇది ఏంటి కోడ్ ఇది, ఇది ME2L2Q లో లేదు, అలాంటప్పుడు దీనికి, సో ఈ క్లయింట్ ఏం చెప్పాడు, ఇంకా 2-3 ఫీల్డ్స్ ఇక్కడ రావాలన్నాడు. ఓకే, బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రింట్ ప్రివ్యూ కొడితే మనకి, సో ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఈ ఫీల్డ్స్ ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సింది, యాడ్ చేసుకోవాలి, ఇక్కడ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇవే కాకుండా ఇంకో 2-3 ఫీల్డ్స్ రావాలన్నాడు. ఆ 2-3 ఫీల్డ్స్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ 2-3 ఫీల్డ్స్ క్లయింట్